అసలు మునుగోడుకి ఎందుకు వచ్చినాం అని చెప్పి అడుగుతున్న మునుగోడు కేసీఆర్ ని ఎందుకు వచ్చింది మునుగోడు గారు మీకు ఏమన్నా అర్థమైందా? మనం 21వ తారీఖున సభ పెట్టుకున్నాం, ఆయన 20వ తారీఖున వచ్చిండు, 20వ తారీఖున సభకు వచ్చి మీటింగ్ వచ్చి ఏం చెప్పి పోయిండు? ఏమైనా హామీ ఇచ్చిండా? ఏం చెప్పిండు? ఎట్లయినా పబ్లిక్ సర్వే చేయించిండు. జనమంతా రాజగోపాల్ రెడ్డి రోజు 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 పెరుగుతుంది. వామో నాకు ముహూర్తం పెట్టిన ఆయన మునుగోడుల ముహూర్తం పెట్టిండు రాజగోపాల్ రెడ్డి అని చెప్పేసి భయానికి వచ్చిండు. భయానికి వచ్చింది. ఎంత భయం అంటే మనిషి ముఖ్యమంత్రి ఉండి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ప్రభుత్వం ఉంది, అధికారం ఉంది, 100,000 కోట్లు ఉంది కదా, ఇన్ని ఉన్నా కానీ ఒక క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయలేకపోతుందంటే నువ్వు అర్థం చేసుకో. ఇక చెప్పినా క్యాండిడేట్ పేరు ఓడిపోయిన ఎమ్మెల్యేని ఎంత పెట్టుకోండి, జగదీశ్ రెడ్డి తిరుగుతుంది కదా, తిరుగుతుండే ఓడిపోయిన ఎమ్మెల్యే పెట్టుకోండి. సూర్యాపేట కావాలని ఇక్కడ తిరుగుతుంది కదా. అరే సూర్య నువ్వు ఆ ఓడిపోయిన ఎమ్మెల్యే అని తెలుగు కాదని చెప్పే జనమంతా అంటారు కదా. నువ్వు వస్తావా రా సూర్యాపేట నుంచి మునుగోడుకు, లేకపోతే నన్ను రాజీనామా చేయడానికి సూర్యాపేటకు ఏమంటావా అని అడుగుతున్నాను. ఈయన ఒకసారి ఓడిపోయిండు, ఆడ పొద్దున్న లేస్తే చిన్న చిన్న పైరులు చేసుకుంటే ఎక్కడో సొంతంలో వివిధ మైత్రిని తీసుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మీకు నువ్వు జిల్లా మంత్రి కదా దమ్ముంటే రాను మునుగోడుకు, లేదంటే నేను సూర్యాపేటకు వస్తా బిడ్డ, నిన్ను మాత్రం వదిలిపెట్టడం లేదు. అసలు ఈ మంత్రికి ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ ఎంపీలకు అసలు కేసీఆర్ దగ్గర పోయి నియోజకవర్గ సమస్యలు, జిల్లా సమస్యల గురించి, మన ఎస్ఎల్బిసి గురించి, మన ప్రాజెక్టుల గురించి, భూ నిర్వాసితుల గురించి, ఉదయ సముద్రం గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా ఈ కొడుకోకు? మరి ఎందుకు ఈ దద్దపు సన్నాసి మంత్రులు ఎందుకుంటారు పదవులల్లో? నేనా నాకున్న పదవినే నేను వదిలేస్తున్నా. అదే టీఆర్ఎస్ మంత్రులు ఉంటే నన్ను గెలిపించిన ప్రజలకు నా జిల్లాకు న్యాయం చేయలేకపోతే ఎప్పుడో ఈ ముఖ్యమంత్రి మొగా రాజీనామా కొట్టి బయటకు వెళ్ళేవాడిని. ఉంటే పదవులు ఉంటే ప్రజల కోసం ఉండాలి కానీ సైలెంట్ కారు పెట్టుకుని బుగ్గ కారు పెట్టుకుని తిరుగుడు కాదు. ఎవరికి కావాలి బుగ్గ కారు, ఎవరికి కావాలి సైలెంట్ కారు? నీ సైలెన్ బుగ్గ కారు కంటే మా వీళ్ళు మా సప్పట్లు వస్తున్న చూసిన అంతకంటే ఎక్కువ. ఎవరు పెట్టిండో నీకు చెప్పింది, ఎక్కడ పోయినా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు 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 ఎవరు చూసినా అదే కదా మనం పెడతావా? ఫ్లెక్సీలే కాదు ఉండాల్సిన బొమ్మ ప్రజల గుండెలో ఉండాలి, ప్రజల గుండెలో. ఆ రాళ్ల మీద కాదు, ఆ కాళ్ళ మీద కాదు, ఆ ప్రశ్న మీద కాదు, ప్రజల హృదయాల్లో స్థానం ఉండాలి. తప్పితే ఇట్లా రాజు చేసే రాజకీయం, రాజకీయం చేస్తే ప్రజల కోసం చేయాలి, మానవత్వం చేయాలి, పేద ప్రజల కోసం చేయాలి. తప్పితే ఈ ఫ్లెక్సీలు పెట్టుకొని సైలెంట్ కార్ వేసుకొని కౌరవ సైన్యాన్ని తీసుకొని 100 కారాలు వచ్చిపోయింది కేసీఆర్. ఏం చేసిండు? ఒక్క క్యాండిడేట్ దొరుకుతలేదు. ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని పెట్టాలి, సర్వేల మీద సర్వేలు చెప్పిస్తున్నారంట. రోజు రోజుకి టీఆర్ఎస్ డౌన్ అవుతుంది, రాజగోపాల్ రెడ్డి ఏమో పెరుగుతున్నాడు. పెరుగుతలేమా? ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు తెలివి తక్కువ కాదు. ఎవరి కోసం త్యాగం చేసిండు, పదవి వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏంది? కనీసం మీరు గెలిపించిన ప్రజలు ఒక ప్రజాప్రతినిధిని 3.5 ఏళ్ళలా నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాలంటే మిమ్మల్ని అవమానించినట్టు కాదా? అవునా కదా? ప్రజాస్వామ్యంలో ఆయన ముఖ్యమంత్రి, నేను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని. మన ప్రాంత సమస్యలు ఉన్నాయి, భూ నిర్వాసుల సమస్యలు ఉంది. పోలీసులను పెట్టి లక్ష్మీపురంలో పోలీసులను పెట్టి పనిచేసిండ్రు, శివనగూడెం రైతులు ఏడుస్తున్నారు, ఎన్నో సమస్యలు వచ్చినాయి. సమస్యలు చెప్పుకొని ముఖ్యమంత్రిని కలుద్దామంటే కూడా అవ అపాయింట్మెంట్ ఇస్తలేదంటే మరి ఇది నియంత పాలన, అరాచక పాలన, రాచరిక పాలన, ప్రజాస్వామ్యం? మీరు చెప్పండి, అరాచక పాలన కాదా, రాచరిక పాలన కాదా? మరి రాచరిక పాలన ఉండాలని అవసరమా మనకు? రాచరిక పాలన పోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే మునుగోడులో ప్రజాస్వామ్యం గెలవాలి. మునుగోడు ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి ఒక సువర్ణ భారతదేశ చరిత్రలో ఇటువంటి ఎన్నిక ఎప్పుడు జరిగి ఉండదు. హుజూరాబాద్ కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటది. ఉంటుందా లేదా? నిద్రపోతలేదు కేసీఆర్? నేను అమిత్ షాను కలిసి వచ్చినప్పుడు నేను నిద్రపోతలేదు ఫామ్ హౌస్ లో. పొద్దున్న లేస్తే జిల్లా మన జిల్లా మంత్రి సూర్యాపేట ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది, మునుగోడులో ఉంటుండు. ఎక్కడికి పోతుందంటే ఏం చేస్తుందంటే నేను రోజు చూస్తున్నా
మన నారాయణపూర్ తండలో పోయి మన కాంగ్రెస్ పార్టీ అంత ముందుకున్న మనోళ్ళు ఉంటారు వాడు మెంబర్లు ఇళ్ళకు పోయి కన్నుల కడుతురు పాపం ఆయన పరిస్థితి చూస్తే ఎట్లా బాధ అనిపిస్తున్నారు. వాడు మెంబర్ల ఇళ్ళకు పోయి జగదీశ్వర్ రెడ్డి కన్నులు కడుతుండు పైసలు ఇస్తానంటుండు. సిగ్గు శరణ్ ఏమన్నా ఉందా? వేరే పార్టీ వాళ్ళ పోయి బతలాడి సర్పంచ్ నాయమ్మడు ఉంటే సర్పంచ్ రానని చెప్పి వార్డు మెంబర్లు ఉండే పోయి భద్రాడి కనువులు కప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది అల్లకు? బిడ్డ ఈ పరిస్థితి తెచ్చుకుంది మీరు. కేసీఆర్ స్వయం కృతాభిరాగం ఆయన చేతులతోడే చేసుకుంది. ఈటల రాజేందర్ గారిని అవమానించి బయటకు వెళ్తే నీ డబ్బు నీ అధికారం కంటే మా ప్రజాశక్తి గొప్పదని చెప్పి హుజూరాబాద్ ప్రజలు నిరూపించిందా? మరి ఇక్కడ ఏం చేస్తారు ప్రజలు? తెలంగాణ మునుగోలు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గెలిపించిన ఎమ్మెల్యేకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగున అవమానిస్తే మునుగోలు ప్రజలు ఊరుకుంటారా? బుద్ధి చెప్తారా? అంటే హుజూరాబాద్ లో ఈ చెంప కొడితే మునుగోలులో ఈ చెంప కొడతారు, కొడతారా? చెంప కొడతారా లేకపోతే డిపాజిట్ రాకుండా ఈ పంట వల్ల కొడతారా? మునుగోలు ప్రజలకే తెలుసు. ఇప్పుడుగా నాకు తెలిసినంత వరకు అయితే టిఆర్ఎస్ పార్టీ కథమై డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమం జరిగిందో సీమాంధ్ర పాలకులకు వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం నీళ్లు నిధులు నియమాకాల కోసం ఎట్లా ఉద్యమం జరిగిందో ఈరోజు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి 4 కోట్ల ప్రజలు ఒక మలి ఉద్యమంలో పాల్గొంటారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. మనం ఆనాడు ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ రోజు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఆయన కుటుంబాన్ని గద్దెదీస్తేందుకు కుటుంబ వాళ్ళని అంతమందిస్తేందుకు ఈ రోజు యుద్ధం జరుగుతుంది. కురుక్షేత్రం ఇది ధర్మ యుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. అవునా కాదా రిజర్వ్ చెప్పండి సోదరులారా? అంత అహంకారమా కేసీఆర్ కు? ఈ రోజు ఎవరు లేరు కేసీఆర్? మరి నిజమైన ఉద్యమకారు ఇటల్ రాజు గారు ఉన్నాడా? తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాల అజయ్ కుమారు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకరు వాళ్ళు ఉద్యమకారులా? 2014 ముందు జగదీశ్వర రెడ్డి ఆస్తింత కేసీఆర్ కుటుంబం యొక్క ఆస్తింత ఈ రోజు ఎన్ని కోట్లు సంపాదించుకుని ఎక్కడికెళ్ళి వచ్చినాయి పైసలు? ఎక్కడికెళ్ళి వచ్చినాయి? సోదరులారా, ఇది ఎమ్మెల్యే కోసం పదవి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎన్నిక కాదు, ఒక పార్టీ కోసం వచ్చిన ఎత్తు కాదు. మునుగోలు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, మునుగోలు ప్రజల అభివృద్ధి కోసం వచ్చిన ఎన్నిక. అవునా కాదా? మరి ఈ ఎన్నికని ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మీకోసం, నా కోసం కాదు. నన్ను ఒక ఆయన మన అంటుడు సార్, 40 ఏళ్ళ నుంచి నేను కాంగ్రెస్ కనువ కప్పుకున్నా, నీకోసం పార్టీ మారుతున్నావు నువ్వు అంటే నాకు ఇష్టం అన్నాడు. నేనన్న దండం పెట్టి నువ్వు నా కోసం పార్టీ మారతలేవు, నాకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం ప్రాణం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ని టీఆర్ఎస్ పార్టీని బంద పెట్టాలంటే పార్టీ మారక తప్పదు పెద్ద ఆయన, నువ్వు నా మాట ఆలోచించు అని చెప్పిన. నా కోసం కాదు, నేను రాజీనామా చేసేది నా కోసం కాదు, పార్టీకి మారేది నా కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం, మునుగోలు ప్రజల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ జరుగుతున్న వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం నేను పార్టీ మారుతున్న ఒక చారిత్రక అవసరం మనం పార్టీ మారడం. అవునా కాదా? తెలంగాణలో అంతకుముందుకు టీడీపీ సిపిఎం సిపిఎల్ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా? రేపు పొద్దున ఏమవుతుంది? వెస్ట్ బెంగాల్ ఏం పార్టీలు ఉన్నాయి? తృణమూల్ కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. యూపీలో ఏముంది? అఖిలేష్ ఉన్నది, సమాజ్వాదీ పార్టీ ఉంది, బీజేపీ ఉంది. ఢిల్లీలో ఏముంది? మనం ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వస్తాక మన షీలా దీక్షిత్ ముఖ్యమంత్రి ఉంది, ఇప్పుడు ఏముంది? కేజ్రీవాల్ ఉండు, బీజేపీ ఉంది. ఇక్కడ ఏం రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో? టీఆర్ఎస్ బీజేపీ నమ్ముతారా మీరు చెప్పిన మాటకు? అవునా కదా? నేను నిజం మాట్లాడుతున్నా లేదా? భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా ఇంతకుముందే కారులో నాతో పాటు మన రాజ్యసభ ఎంపీ దామోదరరావు గారు ఉంటే వారికి చెప్తా ఉన్నాను, నేను
పైన మేము గోదావరికని దాటేటప్పుడు గోదావరిలో డబ్బులేస్తూ వస్తూ పోతూ గోయి పెద్దపల్లి పట్టణంలో ఉద్యమ సమయంలో నేను అనేక సార్లు జెండా ఎగరేయడం జరిగింది. అద్భుతమైన పద్ధతిలో మనందరం ముందుకు పోయినాం. ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందో నేను చెప్పే అవసరం లేదు, అది మీ అందరికీ తెలుసు. సింగరేణిలో ఎంతమందికి ఇలా ఎన్ని వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు దొరుకుతున్నాయో, దేశంలోనే అత్యధికంగా సింగరేణి కార్మికులకు బోనస్ ఏ విధంగా ఇస్తా ఉన్నామో, రామగుండం పట్టణాన్ని ఏ విధంగా కార్పొరేషన్కి ఏర్పాటు చేసుకున్నామో, పెద్దపల్లి సుల్తానాబాద్ మంతెని పట్టణాలను మున్సిపాలిటీలకు ఏర్పాటు చేసుకున్నామో, ఏ విధమైనటువంటి కార్యక్రమాలనో మీ అందరికీ తెలుసు. నిన్నగాక మొన్న 26 రాష్ట్రాల నుంచి నన్ను కలవడానికి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి రైతు నాయకులు వచ్చినారు, దాదాపు 100 మంది. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, కేసీఆర్ గారు మేము తిరిగినాం చూసినాం రైతులతో మాట్లాడినాం, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క కార్యక్రమం కూడా మా దగ్గర లేదు, మీరు దయచేసి జాతీయ పార్టీలకు రావాలని వాళ్ళు చెప్తా ఉన్నారు. పోదామా జాతీయ రాజకీయాలకు, పోదామా. కానీ ఏం జరుగుతా ఉంది? ఏ ప్లీజ్ ప్లీజ్ ఏం జరుగుతా ఉంది ఈరోజు? గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేసి మోసం చేసి అధికారానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? అడ్డగోలుగా ధరలు పెంచడం, గ్యాస్ ధరలు, డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు, శ్మశానాల మీద పన్ను, చచ్చిపోయి కాలబెడదామంటే కూడా పన్ను, పాల మీద కూడా జీఎస్టీ, చేనేత కార్మికుల మీద జీఎస్టీ, పేద ప్రజల ఉసురు పోసుకుంటూ ఎన్పీఏల పేరు మీద లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కుంభకోణాలు చేస్తూ లక్షల రూపాయలు మేస్తూ ఈ బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని మోసం చేస్తూ ఉన్నారు. మీరు కొన్ని సన్నివేశాలు స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. గాంధీ పుట్టిన రాష్ట్రం, మా దగ్గర మద్యపానం నిషేధం చేశామని చెప్తారు. మద్యపానం నిషేధం చేసిన రాష్ట్రంలో ప్రధానమంత్రి స్వయంగా ప్రాతినిధ్యం వహించే రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతా ఉన్నది, 70-75 మంది చచ్చిపోవడం జరిగింది. దీనికి మీ సమాధానం ఏంది నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణలో ఉండే ఏ ఒక్క మంచి పని కూడా ప్రధానమంత్రి రాష్ట్రంలో గుజరాత్లో రాదు. 24 గంటల కరెంటు రాదు, 2000 రూపాయల పెన్షన్ రాదు, పేదలకు ఆరోగ్యశ్రీ లాంటి పథకం లేదు, ఏమీ లేదు, దోపిడీ తప్ప మరొకటి లేదు. అక్కడి నుంచి వచ్చేటటువంటి గులాంగాళ్ళు ఈ దేశాన్ని దోసే దోపిడీ దొంగలు, ఆ దొంగల బూట్లు మోసే సన్నాసులు మనకు కనబడతా ఉన్నారు తెలంగాణలో. ఇవాళ అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని 60 ఏండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవంతోనే ఉందామా? మళ్ళీ ఢిల్లీ వచ్చే ఏజెంట్లకు, దొంగలకు, గజ దొంగలకు సర్దిగట్టి గులాంలు అయిదామా? దయచేసి ఆలోచన చేయండి. 26 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు నాకు చెప్పినారు, సార్ తెలంగాణలో ఉన్న ఏ ఒక్క పథకం మాకు లేదు, మా వడ్లు కొనరు. మీరందరూ చూసినారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, నేను స్వయంగా పోయి ఢిల్లీలో ధర్నా చేసే పరిస్థితి. ప్రధానమంత్రికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? ఇలా ధాన్యం కొనమంటే కొనుడు చేత కాదు.